మా అటింగ్ ఎలా మనం తీసుకోండి. చెప్పండి. ప్రసాద్ గారి వార్డు లో మనం అర్బన్ ప్రైమరీ హెల్త్ క్లినిక్ ని ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఇది సుమారు 40,50,000తో ఈ రోజు మనం ఇక్కడ ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అలాగే ఈ వార్డుకి సంబంధించి మొత్తం టోటల్ గా 94,94,00,000తో వివిధ వర్క్లు అంటే కమ్యూనిటీ హాల్స్, ఒక రెండు కమ్యూనిటీ హాల్స్ వంశీనగర్లో మనం కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నాము ఒకటి. అలాగే ఒకటి కన్స్ట్రక్షన్ చేశారు, దానికి ఫస్ట్ ఫ్లోర్. అలాగే కొన్ని ఈ 50 వార్డుకి సంబంధించి కొన్ని ప్లేసెస్లో బీటీ రోడ్స్, అలాగే సిసి రోడ్స్, సిసి కల్వర్ట్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా కూడా ఈ వార్డుకి సంబంధించి ఇక్కడ ప్రజలందరికీ కూడా మౌలిక సదుపాయాలు అందజేయాలనే ముఖ్య ఉద్దేశంగా ఈరోజు సుమారు 94,00,000తో ఇక్కడ వివిధ వర్కులకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇదంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సూచనలతో ప్రతి వార్డుని మనము డెవలప్మెంట్ చేస్తున్నాము. నార్త్కు సంబంధించి ప్రతి వార్డులో కూడా ఇప్పటి వరకు 3 కోట్ల నుంచి 5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు ప్రతి వార్డులో కూడా మనం డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశాము. ఎప్పటి నుంచో ఉన్న పెండింగ్ హోమ్స్, అలాగే కొండవాళ్ళ ప్రాంతాలని కూడా మనము మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, కౌన్సిల్ ఏర్పడిన తర్వాత ఇక్కడ ప్రజలందరికీ కూడా మౌలిక సదుపాయాలు అందజేస్తూ ముందుకు వెళ్తున్నామని సందర్భంగా కూడా తెలియజేస్తున్నాను. సుమారు 94,00,000 ప్రసాద్ గారి ఆధ్వర్యంలో వీటన్నిటిని కూడా అభివృద్ధి చేసి ఈరోజు వార్డు ప్రజలందరికీ కూడా వారి వినియోగంలోకి హాస్పిటల్స్ కానీ సామాజిక భవనాలు కానీ కొట్లు కానీ అందుబాటులో తీసుకురావడం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న మేయర్ సతీష్ గారికి, స్పీడ్ ఫ్లో లీడర్ అని సుందరరావు గారికి, మా కార్పొరేటర్ సుందయ్య వెంకటరామ గారికి, మా ఆఫీస్ ప్రసన్న ప్రతాపరావు గారికి, 51 నాయకులు అందరికీ తెలియజేస్తున్నారు. తప్పకుండా ఈరోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎప్పటికప్పుడు సంక్షేమ విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజలకి మెరుగైన మౌలిక వసతులు కల్పించారు. సంక్షేమం విషయంలో ఏ విధంగా అయితే కులాలకి, మతాలకి, పార్టీలకి, రాజకీయాలకి అతీతంగా పేదరిక నిర్మూలనే ధ్యేయంగా, సమసమాజ స్థాపన ధ్యేయంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల వారు
రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి సాధించి ప్రగతి పథంలో పయనించాలని, ఏ విధంగా అయితే సంక్షేమ విషయంలో నిబద్ధతతో అర్హతనే ప్రామాణికంగా తీసుకుని అందరికీ కూడా అర్హతను ప్రతి ఒక్కరికి సంక్షేమాన్ని అందించి ఈరోజు ఈ రాష్ట్రంలోని కోట్లాది కుటుంబాల ఆనందాన్ని నిలిపారు. అదేవిధంగా పట్టణ ప్రాంతాలకు సంబంధించి మౌలిక వసతుల కల్పన విషయంలో ముఖ్యంగా విశాఖపట్నం నగరానికి సంబంధించి విశాఖపట్నం నగరాన్ని ఒక అంతర్జాతీయ నగరంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తలమానికంగా ఆర్థిక రాజధానిగా ఒక పరిపాలనా రాజధానిగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ నగరానికి సంబంధించి ఈ ప్రాంతానికి సంబంధించి గతంలో ఏ నాయకుడు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా కనీసం ఆలోచన కూడా చేయలేనటువంటి విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం నగరాన్ని అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చేస్తున్నారు. ముఖ్యంగా ఈ నగర ప్రజలకు సంబంధించి తాగునీరు విషయంలో కానీ, మురుగునీరు విషయంలో కానీ, రోడ్స్ విషయంలో కానీ, స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, బరీ గ్రౌండ్స్ కానీ, పార్క్స్ కానీ, వీధి లైట్లకు సంబంధించి కానీ అన్ని మౌలిక వసతులకు సంబంధించి ఎప్పటికప్పుడు సదాప్రతిలందరూ కూడా ప్రజాక్షేత్రంలో పర్యటన చేసి ప్రజల యొక్క విజ్ఞప్తులు వినతులు స్వీకరించి వాటికి ప్రాధాన్యత ఇచ్చి వాటికి గౌరవించి ప్రతి సమస్యని ప్రతి సమస్యకి కూడా శాశ్వత పరిష్కారం చూపించాలి. మనం ఏ అభివృద్ధి పనులు చేపట్టినా దానివల్ల దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉండాలి. ప్రజలకి ప్రయోజనకరంగా ఉండే విధంగా మీరు ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఈరోజు విశాఖపట్నానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో కూర్చుంటారని, విశాఖపట్నం నగర పరిధిలో జరిగిన అభివృద్ధి, ఈ హాస్పిటల్స్ నిర్మాణం కావచ్చు, స్కూల్స్ అభివృద్ధి కావచ్చు, పార్క్స్ కావచ్చు, మౌలిక వసతులకు సంబంధించి కావచ్చు, గతంలో గత ప్రభుత్వ ఆయామంలో ఇందులో కనీసం పావలా వంతు కూడా చేయలేని, గత ప్రభుత్వం పావలా వంతు కూడా అభివృద్ధి పనులు వెచ్చించలేదు. కాబట్టి ప్రజలందరినీ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసేది, ఎవరు నిబద్ధతతో ఉత్తరాంధ్ర ప్రాంతకు అభివృద్ధి కట్టుకుంటున్నారు? గతంలో స్వర్గీయ దివ్యత ముఖ్యమంత్రి గారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా కట్టిన భక్తుల ఈ ప్రాంత అభివృద్ధి కట్టుకుంటుంది, ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్లాలని ఆనాడు ఆయన రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే ముందు ప్రణాళికలు రచించారు, దానికి మిన్నగా ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి, ముఖ్యంగా విశాఖపట్నం ప్రాంత విశాఖపట్నం నగర అభివృద్ధికి కట్టుపడింది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మాట. కాబట్టి నగర ప్రజలందరూ కూడా గమనించాల్సింది, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రాంత అభివృద్ధి కోసం, ఉత్తరాంధ్ర ఆత్మాభిమానం కోసం, ఉత్తరాంధ్ర ఆత్మగౌరవం కోసం ఏ విధంగా నిధులు వెచ్చించి ఈ నగరాన్ని అభివృద్ధి చేస్తున్నారు, దానికి ప్రతిఫలంగా రేపు రాబో రోజుల్లో మనకు అద్భుతమైన అవకాశం వచ్చింది. ఎందుకంటే అవకాశాలు అన్ని వేళలు రావు, మనకు వచ్చిన అవకాశాన్ని రేపు రాబో ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా పరిపాలనా రాజధానికి ఘన స్వాగతం పలకాలని ఈ నగర ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తారు.